మధ్యతరగతి ముందు చూపు రైల్వేలకు ఆదాయమైంది అలాగే అత్య అత్యవసర పరిస్థితులలో మనకి మనం వదులుకునేటువంటిది రైల్వేలకు ఆదాయమైంది ఎటు వెళ్ళాలన్న కన్ఫ్యూషన్ కూడా రైల్వేలకు ఆదాయమైంది ఏంటివి అంటే ఈ మధ్యకాలంలో ఇదివరకైతే కనుక నేను హైదరాబాద్ వెళ్ళాలంటే జమినీలో పనిచేసే రోజుల్లో ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకునేవాడిని కాదు బస్ స్టాండ్కి వెళ్ళి కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళేసి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళేవాడిని ఎందుకు అంటే మనం టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అకస్మాత్తుగా ఎక్కడో ఏ మాటో జరుగుతుంది ఏ గందరగోళమో జరుగుతుంది వదిలేసి వచ్చేయాలి అట్లా ఒకసారి జరిగింది నేను హైదరాబాద్కి జీతం తీసుకోవడానికి వెళ్ళాల్సి వచ్చింది బయలుదేరేసి దాదాపు ఇబ్రహీంపట్నం దాడుతూ ఉండగా ఫోన్ వచ్చింది ఎన్కౌంటర్ జరిగింది పోలీస్ స్టేషన్లో ఎన్కౌంటర్ జరిగింది గవర్నర్ పేటలో ఒక వేసేశారు అని చెప్పేసి బుడ్డశాంతని ఎన్కౌంటర్కి సంబంధించి దాంతో అక్కడి నుంచి వచ్చేసి ఆ డబ్బులు హైదరాబాద్ వెళ్ళలేదు కాబట్టి ఆ టికెట్ డబ్బులు సంస్థ వదు నా జేబులోదే బ్యాండ్ అప్పుడు వచ్చే జీతాలు నాలుగు వేల వంద రూపాయల జీతంలో అయ్యంటే చాలా ఇబ్బంది ఉండేది అనమాట కాకపోతే అట్లాగే ఆ రోజున అప్పటికప్పుడు చేసుకున్న అట్లా కూడా ఇబ్బంది కానీ వందకి తొంభై శాతం సేఫ్ అనమాట ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఏమైపోయింది రైలుకి వెళ్దామా బస్సుకి వెళ్దామా సరే బస్సుకి రైలుకి రిజర్వ్ చేసి అంటే ఇవాళ డబ్బులు లెక్క ఇట్లేదు చాలామంది రిజర్వ్ చేసి ఏది వెళ్తున్నామో అది ఉంచుకుని రెండోది క్యాన్సిల్ చేద్దాం అది కూడా చివరి నిమిషం దాకా క్యాన్సిల్ చేయకుండా ఆపుకుంటున్న వాళ్ళు ఉన్నారు లేదా వెంటనే బస్సు కంటే రైలు బెటర్ దొరికిందంటే కనుక ఇది పెట్టేసుకుని అది క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు దీంతో ఆర్టీసీకి ఆదాయం వస్తుంది ఇటు రైల్వేకి ఆదాయం వస్తుంది ఏంటి క్యాన్సిల్ చేసినందుకు ఇంత డబ్బులు మనం పోగొట్టుకుంటాం ఆ సీట్ వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం ద్వారా ఆ సంస్థ డబ్బులు సంపాదిస్తుంది ఇట్లా సంపాదించిన డబ్బులు అధికారిక లెక్కలు చెప్తే విస్తుపోవాలన్నమాట భారతదేశంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు మధ్యన అంటే ఈ మూడేళ్లలో ఈ అనుకోవాలి ఈ టిక్కెట్లతో సహా టిక్కెట్ల రద్దు ద్వారా రైల్వేకి వచ్చిన ఆదాయం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు అంటే దగ్గర దగ్గరగా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మనందరికి సంబంధించినటువంటి అత్యవసరం